हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। अंदर बहुत मेमे चाल बहुत बहुत ना उद्देश्य प्रकार मन एवरो एदो मन कोसमार मन बाधपड़कूद बाधपड़वल अवसर मन की एन रोजुमें इपड़ పెద్దోళ్ళు చెప్పిన సామెతే ఒకటి ఉంది, అదేంటి, ప్రతి గడపకి ఏదో ఒక గొడవ ఉంటది అన్నంట। సో మన ఇంట్లో జరిగిన విషయాలు పక్కింట్లో వాళ్ళకి చెప్పుకున్నాం అనుకో, మనమే లోకువ। పక్కింటోళ్ళు వచ్చి వాళ్ళ ఇంట్లో జరిగిన గొడవలు మన ఇంట్లో చెప్పుకున్నారనుకో, వాళ్ళు మనకి లోకువ। సో మన గురించి వాళ్ళే అనుకుంటారు, వాళ్ళ గురించి మనమే అనుకుంటున్నాము అనేది కాదు। ఇక్కడ కావాల్సింది మనకి మనము చేయాల్సింది పని కరెక్ట్ గా చేస్తున్నామా లేదా। మనం చేయాలి, ఒక పని చేయాలి అని అనుకుంటాం। బేసిక్ గా ఒక పని చేయాలి అని అనుకున్నప్పుడు ఆ పని స్టార్ట్ చేయబోయే ముందర మన ఫ్యామిలీ, అమ్మతో, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లి, అన్నయ్య అందరితోనూ ఎంత మంది అయితే ఉంటారో వాళ్ళందరికీ మన ఇంట్లో ఆల్రెడీ తెలిసే ఉంటది కదా। మనం ఏం పని చేయబోతున్నాము, ఏ పని స్టార్ట్ చేస్తున్నాము, ఏం చేయబోతలేదు ఇలాంటివన్నీ వాళ్ళకి తెలిసి ఉంటది కదా। వాళ్ళ సపోర్ట్ లేకుండా అయితే మనం చేయం కదా ఏ పని కూడా। సో మన విషయాలు పక్కోళ్ళకి తెలవాల్సిన అవసరం లేదు, ఫస్ట్ థింగ్। రెండో విషయం ఏంటి అంటే మనము వేరే వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు। ఇందాకే సామెత చెప్పాను కదండి, ప్రతి ఇంటికి ఒక్కొక్క గొడవ ఉంటది, చిన్నదో పెద్దదో ఏదో ఒక గొడవ ఉంటానే ఉంటదంట। మనము అసలు వాళ్ళ గురించి ఆలోచించుకోవాల్సిన అవసరమే లేదు, మనకి వాళ్ళ గురించి అవసరం లేదు, వాళ్ళకి మన గురించి అవసరం లేదు। మనం పట్టించుకోలేదు అనుకోండి, మనల్ని ఎవరు ఏమీ అనరు। ఒక చెవును వినాలి, ఒక చెవును వదిలేయాలి, ఈ రూల్ మనం ఫాలో అయ్యామనుకోండి మనం ఏం చేయగలుగుతాము అనేది మనకి చాలా కాన్ఫిడెంట్గా ఉండగలుగుతాము। ఎగ్జాంపుల్, ఒక పని చేద్దామని అనుకుంటున్నాము, అది ఫెయిల్యూర్ అయింది। ఫెయిల్యూర్ అయినప్పుడు పక్కనోళ్ళు ఎవరో ఏదో అనుకుంటారు, పక్కనోళ్ళు ఎవరో ఏదో అనుకుంటే మనం ఎందుకు బాధపడాలి అసలు। ఫెయిల్ అయ్యింది, ఒకసారి ఫెయిల్ అయింది, రెండోసారి సక్సెస్ అవ్వచ్చు కదా, మనం ట్రై చేస్తానే ఉండాలి కదా, ఒక్కొక్క అడుగు పైకి వెళ్తానే ఉండాలి, కానీ దిగిపోవాలని అనుకోము కదా ఎవరము కూడా। సో కాన్ఫిడెంట్గా ఉండండి, పాజిటివ్గా థింక్ చేయండి। మనం పాజిటివ్గా థింక్ చేస్తేనే అంత పాజిటివిటీ వస్తుంది। మనం ఒకటి నెగిటివ్గా థింక్ చేస్తే అది డెఫినెట్గా నెగిటివ్గానే అవుతుంది। ఫెయిల్ అవుతాము, అవ్వము అనేది కాదు, సక్సెస్ వెంటనే వచ్చేయదు, ఫెయిల్యూర్స్ రావు అనేది లేదు। ఎంత సక్సెస్ అయినా కానీ ఫెయిల్యూర్ తప్పకుండా వస్తుంది, ఏదో ఒక ఫేస్లో ఫెయిల్యూర్ అనేది ఉంటుంది, కంపల్సరీగా ఉంటుంది ఎవరికైనా కానీ, ఏ హ్యూమన్ బీయింగ్ అయినా। పెద్ద పెద్దోళ్ళే ఉన్నారు, ఎగ్జాంపుల్స్ నేను తీయలేను ఇప్పుడు, ఏమీ అనుకోవద్దు, చాలా రిచెస్ట్ పీపుల్ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో గొడవలు ఉండవా? వాళ్ళు ఎవరో ఏదో అనుకుంటున్నారని వాళ్ళు చేయాల్సిన పనులు ఆపేసుకుంటున్నారా? ఆపుకోవట్లేదు, ప్రతి అడుగు వాళ్ళు ముందరికి వేసుకుంటూనే పోతున్నారు। మనం కూడా అంతే స్ట్రాంగ్గా ఉండాలి, మన ఫ్యామిలీ మనకుంది అని బిలీవ్ చెయ్యాలి, మనం ఫర్దర్గా స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళాలి। ఎవరైనా మన వైపుకు ఒక వేలు చూపిస్తే ఈ వేలు ఒకటే మన వైపు చూపిస్తుంది, మిగతావి ఇది కానీ ఇవి కానీ వాళ్ళ వైపే చూపిస్తాయి। అది నేనైనా నాకు కూడా వర్తిస్తుంది, ఎగ్జాంపుల్ నాకు కూడా వర్తిస్తుంది। ఎవరిని కించపరచకూడదు, గొడవలు అందరికీ ఉంటాయండి, అన్ని లైఫ్స్లోనూ గొడవలు ఉంటాయి, అందరి లైఫ్లోనూ గొడవలు ఉంటాయి। గొడవలు లేని రోజు గొడవలు లేని వాళ్ళు ఎవరున్నారు? ఒక్కళ్ళని చూపించండి, ఏదో ఒకటి చిన్నదో పెద్దదో ఏదో ఒక గొడవ ఉంటానే ఉంటుంది। అలాగని చెప్పేసి అయ్యో వాళ్ళ ఇంట్లో గొడవ అయిపోయింది, వీళ్ళింట్లో గొడవ అయిపోయింది అని మనం ఎవరికి చెప్పకూడదు, చెప్పామనుకోండి మనం కూడా లోకువే, వాళ్ళకు కూడా పరువు పోయినట్టు అనిపిస్తుంది కదా, వాళ్ళు కూడా నలుగురిలో తిరగాలి కదా, మనం అది ఎందుకు ఆలోచించట్లేదు అసలు? ఎందుకు మనకి వేరే వాళ్ళ గొడవల గురించి?
అలాంటి టైంలోనే మనం అందరం అనుకుంటాం నన్ను చూసి వాళ్ళు నవ్వుతున్నారేమో వీళ్ళు నవ్వుతున్నారేమో అని చెప్పి. ఎవరో ఏదో అనుకుంటే మనం వెళ్ళి వేరే వాళ్ళకి చెప్తే మనకొచ్చే లాభం ఏంటి? అసలు మనకొచ్చే లాభం అయితే ఏమీ లేదు కదండి ఇందులో. సో అలా చెప్పడం మానేయాలి, ఫస్ట్ మైనస్ పాయింట్ అది. అలా చెప్పడం అనేది ఒక పెద్ద మిస్టేక్, మనం చేసేది బ్లండర్ మిస్టేక్ అది. మనకు తెలుసు కూడా మనం వేరే వాళ్ళకి వీళ్ళ మీద సాడీలు వాళ్ళ మీద సాడీలు లేకపోతే వీళ్ళ మీద సాడీలు ఇలా చెప్తూనే ఉంటాము. అది అస్సలు చేయొద్దు, అది అస్సలు మంచిది కాదు. ఫస్ట్ అది మానేసుకోవాలి మనం. ఒకళ్ళు మన దగ్గరకు వచ్చి బాధపడ్డారు వాళ్ళ ఇంట్లో ఇలా జరిగింది అనేది చెప్తే మనము ఆ బాధని మనం తీర్చలేము, కానీ నలుగురికి చెప్పకుండా మన దగ్గరే ఉంచుకున్నామనుకోండి వాళ్ళకు కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. వీళ్ళు నేను బాధ వచ్చినప్పుడు నా గురించి నేను చెప్పుకున్నాను, వీళ్ళు ఎవ్వరికీ చెప్పలేదు, వీళ్ళు నాకు సజెషన్స్ ఇవ్వకపోయినా ఒకళ్ళు చెప్పుకోవడానికి నాకు ఉన్నారు అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటుంది. అది మనం ఇవ్వాలి వేరే వాళ్ళకి, వాళ్ళ గురించి చెప్పకుండా. మనం ఒకళ్ళకు ఉన్నాము అండగా అనే ధైర్యం ఉందనుకోండి వాళ్ళు అసలు బాధే పడరు. ఈ స్టేజ్లో మనమున్నా కానీ మనం కూడా అంతే. వాళ్ళకి మన ఇంట్లో ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా క్లోజ్గా ఉన్నామనుకోండి అక్కడికి వెళ్ళి ఇలా అయింది అలా అయింది బాధపడతాం ఆబ్వియస్గా. అది వాళ్ళు కూడా వేరే వాళ్ళకి చెప్పకూడదు, అప్పుడే కదా మనకి వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ ఉన్నట్టు. వాళ్ళని మనం నమ్మి చెప్తున్నాము, నమ్మి చెప్తున్నాం కాబట్టి అసలు వాళ్ళు మనకి బయట వాళ్ళకి చెప్పకూడదు. ఇంకా అలా చెప్పారనుకోండి వాళ్ళ తప్పది, మనమేం చేయలేము. చెప్తారు, ఎగ్జాంపుల్ చెప్తారు, సమాజం అలా ఉంది చెప్పేస్తారు. ఫస్ట్ మనం చెప్పుకోకూడదు. ఒకవేళ చెప్పేసినా కానీ బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు మమ్మల్ని ఏమన్నా అనుకుంటారేమో అని బాధపడకూడదు. ఎందుకు అనంటే మీరేం చేస్తున్నారో మీకు తెలుసు, అది తెలిసిన తర్వాతే మీరు స్టెప్ తీసుకున్నారు. ఫర్దర్గా కాన్ఫిడెంట్గా ఉండండి, పాజిటివ్గా ఆలోచించండి. ఎవరో ఏదో అనుకుంటారని బాధపడొద్దు, మీ ఫ్యామిలీ మీకు ఉంది. ఎండ్ ఆఫ్ ది డే ఎవరికైనా కానీ ఫ్యామిలీ, ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏది చెప్తే అదే వినండి. వాళ్ళే మీకు కొట్టుకున్నా తిట్టుకున్నా దెబ్బలాడుకున్నా ఏం చేసినా కానీ ఫ్యామిలీ, ఫ్యామిలీయే చాలా ఇంపార్టెంట్. మీ ఫ్యామిలీ మన ఫ్యామిలీ, నా ఫ్యామిలీ నా ఫ్యామిలీ నాకు ఉంది, నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేస్తుంది అని అనుకోవాలి మనము. అలా అనుకున్నామనుకోండి మనకు అసలు డౌన్ఫాలే ఉండదు. ఒకవేళ ఉన్నా కానీ అసలు ఆలోచన రాదు. ఎవరో ఏదో అనుకుంటారు వాళ్ళ ఇష్టం, వాళ్ళు వచ్చి నోటుకు వచ్చినట్టు వాక్కుంటారు వాళ్ళు అని అనుకుని వదిలేసుకుంటామే మనము. వాళ్ళు వచ్చేమన్నా ఆరుస్తారా తీరుస్తారా మనకి? నేను నాకు ప్రాబ్లం ఉంది, ఆరుస్తారా తీరుస్తారా? వాళ్ళు ఏదో అనుకుంటారని నేను ముడుచుకోని కూర్చుంటే ఎవరో ఆర్చరు తీర్చరు కదండి నాకు. తర్వాత ఈరోజు కాకపోతే ఈరోజు ఇంట్లో ఉంటాను, రేపైతే సూర్యుడిని చూడాలి, చీకటిని చూడాలి, పగలు చూడాలి, ఇవన్నీ చూడాలి కదా. నేను ఎందుకు ఇంట్లో కూర్చోవాలి ముడుచుకొని? ఎవరో ఏదో అనుకుంటారని నేను ఎందుకు బాధపడాలి? అసలు బాధపడాల్సిన అవసరం లేదు, కాన్ఫిడెంట్గా ఉండాలి. ఇది నేను నా లైఫ్లో నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్సెస్ అన్నీ నేను మీతో చెప్తున్నానండి. ఎప్పుడూ బాధపడొద్దు. బాధపడుతున్నాము అని తెలిసిందా ఒకళ్ళు మన ఇంట్లో రాయడానికే చూస్తారు, కానీ తీయడానికైతే చూడరు. ఇదైతే నేను బల్ల గుద్దినట్టు చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట, చాలా ఇంపార్టెంట్. మీకు కనుక నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. నేను ఫాలో అయినట్టుగానే ఏ విషయమైనా కానీ ఏదైనా కానీ ఫస్ట్ స్ట్రాంగ్గా ఉండండి, కాన్ఫిడెంట్గా ఉండండి, పాజిటివ్గా ఉండండి. డెఫినెట్గా అన్ని పనులు పాజిటివ్గానే అవుతాయి, ఇదైతే నా బిలీఫ్. మీరు కూడా నమ్ముతారు అని అనుకుంటున్నాను. మీకు కనుక నా టాపిక్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.